రాతి నేర ముందు వారు ఎవరనగా విన్నప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు. ఎస్, ఇది సత్యమే, కరెక్టే, ప్రతిదానికి తలకే బాగా చదువుతారు. కాదని లేరు, ఎందుకని వారికి అర్థమైంది వాక్యం. కాదని అర్థలేదు, ఎందుకని సత్యం కదా. ఎస్ రైట్, ఒప్పుకోక తప్పదు, అబద్ధం కాదు, సత్యమే అంటారు. చూడండి, సంతోషంగా అంగీకరించేవారు, చాలా సంతోషంగా ఉబ్బంగిపోతారు చెప్పిన వెంటనే. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా, ఇంత ఆశీర్వాదమా, ఎన్నాళ్ళు నాకు దేవుని సంకల్పం తెలియలేదే, లేకపోతే నా ఆత్మ ఏమైపోయేది, అమ్మో దేవుడు నన్ను ప్రేమించి ఎంత మేలు చేశాడు, ఒక బోధకుని పంపించి ఒక సువార్తని పంపించి నన్ను దేవుడు ఎంత ప్రేమించాడని సంతోషపడిపోతారు. తాటాన్ని వెలిగిస్తే ఎస్ఐ వెలిగారి మీద ఆ సంతోషం ఏమవుతారో చూడండి. అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలం నమ్మి శోధన కాలం తొలగిపోతురు. వేరు లేదు అంటే వీరికి విశ్వాసం లేదు. విన్న వెంటనే దేవునితో ఉంటే ఇన్ని మేలుగా కావాలి అనుకుంటారు, కానీ వీరిలో ఏం లేదు. అక్కడ మన్ను ఉండదు, నీరు కూడా సరిపడా ఉండదు. విశ్వాసం అనేది చాలా తక్కువ. తక్కువ విశ్వాసం ఎంతకాలం నిలబెట్టింది మనిషిని? కొంతకాలమే. వారు వెంటనే వారు సంతోషపడ్డంతసేపు పడరు, వెంటనే తొలగిపోతారు. శ్రమలు వచ్చినప్పుడు ఏమైపోతారంటే తొలగిపోతారు. ఏంటా శ్రమలు? నేను దేవుడు రాజ్యాన్ని అంగీకరించాను, క్రీస్తులోకి వచ్చాను. మరి క్రీస్తులోకి వచ్చిన తర్వాత నేనేమవ్వాలి? గొప్పవాడు అయిపోవాలి. గొప్పవాడు అంటే నాలో ఉన్నటువంటి బాధలు వ్యాధులు పోవాలి, ఆర్థికంగా నేను బలపడాలి, ఆర్థిక పరిస్థితులన్నీ మెరుగుపడాలి, నాకు ఘనత రావాలి, గౌరవం రావాలి. ఇవన్నీ రాకపోగా లేనిపోయిన కష్టం ఒకటి వచ్చింది, అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ఏమయ్యా అంతకుముందే బాగున్నావుగా, బాప్తిస్మ తీసుకున్నాల్సి ఉంది, ఎలా అయిపోయావు అని ఒకరు అనగానే ఏం చేస్తారు? మానేస్తారు. అంటే మీరు వచ్చేది ఎందుకు? భూమి మీద వారికి ఉన్న ఆశ నెరవేర్చుకోవడానికి దేవుడు కావాలి. ఆశ నెరవేర్చాలంటే దేవుడు కావాలి. ఆ ఆశ దేవుడు నెరవేర్చలేదు అనుకోండి, ఆ దేవుడు లేడు. అంటే కాసేపు లేదు సంతోషం. శ్రమ రాగానే మొదటి శ్రమకి ఏమైపోతారు వీళ్ళు? విశ్వాసం తక్కువ ఉన్న వాళ్ళు మొదటి శ్రమకే తొలగిపోతారు. విశ్వాసం బలంగా ఉన్న వాళ్ళు శ్రమలని సహిస్తారు. శ్రమలు ప్లూరల్, చాలా శ్రమలు వస్తాయి కానీ తట్టుకోరు. కానీ విశ్వాసంలో వీక్గా ఉన్నవాళ్ళు మొదటి శ్రమకేమైపోతారు, తొలగిపోతారు, అలా కనపడతారు సంఘ సభ్యులుగా. రెండో నెలకి అక్కడ సీట్ ఖాళీగా ఉంటుంది. ఎందుకంటే ఖాళీగా ఉంటుంది? కష్టాలు వచ్చినాయి, నేను ఏదో కష్టాలు రావని నేను సంఘంలో వస్తే ఇదేంటి కష్టం? కష్టం వచ్చిందేంటి? దేవుని పిల్లలకు కష్టం రాకూడదే అని సొంతంగా ఆలోచిస్తారు. కాబట్టి శోధన వచ్చినప్పుడు మీరు తొందరగా తొలగిపోతారు. మీరు శ్రమలు హింసలు వచ్చినప్పుడు ఏం చేయాలి? వాటిని సహించాలి, అంతే సహించాలి. దేవుడే వాటిని తీసివేస్తారు. మనకు విశ్వాసం ఉండాలి. దేవుడు తన పిల్లల్ని అలా ఉండనిస్తాడా? కొంతకాలం మాత్రమే అనుమతించి తర్వాత తీసేస్తాడు. దేవుడు తీసేసేలోపే వీళ్ళేం చేస్తారు? తొలగిపోతారు. ముందే వీళ్ళు తొలగిపోతారు. ఇది ఎలా ఉంటుందంటే రేపు రిలీజ్ అయ్యే వ్యక్తి జైలు నుంచి ఈరోజు తప్పించుకుంటా ప్రయత్నం చేసినట్టు ఉంటుంది. దేవుడు తీసేస్తాడు కానీ వీళ్ళ బోధ ఉండదు. నేను వచ్చిందే ఆరాధనకి ఎందుకు? బాగుంటానికి. శ్రమం రాకూడదు, ఇబ్బంది రాకూడదు. యేసుక్రీస్తు నిమిత్తం నేను ఏ బాధ పడకూడదు. అలా అనుకుని వచ్చింది వాళ్ళు. బయట ఎక్కువ మంది కూడుకునే దానికోసమే. దేనికోసం? పొద్దున ఒకరు చెప్తున్నారు, అది కూడా మైండ్లో ఏర్పడింది. దేవుడు మిమ్మల్ని ఎందుకు సృష్టించాడు తెలుసా అన్నాడు. అనగానే బయటకు వస్తే సరే అంటున్నా. మంచి ప్రశ్న, ఏం చెప్తారని నేను ఇక్కడ వచ్చేసినప్పుడు వెళ్ళి చదువుతున్నాను. మంచి క్వశ్చన్, చాలా బాగుందని ఆగిపోయి పనిచేసుకోవడం. మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇవ్వడానికి అందుకు దేవుడు మిమ్మల్ని సృష్టించాడు అన్నాడు. జనాలకి ఆశీర్వాదాలు అంటే ఎంత ఇష్టమో, బోధకులు బాగా తెలుసుకుంటుంది. కానీ వినేవాళ్ళు ఏమని ఆలోచించాలి? నేను ఏం పాడేవాడిని? నేను దేవుడి కోసం ఏం చేశానని ఆశీర్వదించాలను? నేను ఏం కేకలు చేస్తానని దేవుడు నన్ను ఆశీర్వదించాలి? దేవుడి కొరకు నేను ఏ సమయాన్ని వచ్చేస్తున్నాను దేవుడు నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి?
దేవుణ్ణి ఎక్కడ గనపరుస్తున్నాను, ఎక్కడ మహిమపరుస్తున్నాను, ఇలా ఆలోచించడం. అసలు దేవుడు నాకు ఎందుకు పోలే, నేను అంత గొప్పవాడినా, ఇది కదా ఆలోచించాల్సిందే. కాదు కాదు, సంవత్సరానికి ఒక్కసారి పండగకు ఒక్కసారి ప్రార్థనకు వచ్చే వాళ్ళని కూడా ఏమంటారు ఇల్లు. ఈరోజు మీరు చాలామంది వచ్చారు, దేవుడు మిమ్మల్ని అందరూ దీవించబోతున్నాడంటే అయినా వాళ్ళకి ఎందుకు అంత సంతోషం? ఎందుకు దీవిస్తాడు? సంవత్సరానికి ఒకసారి వస్తే దీవిస్తాడు దేవుడు? సంవత్సరానికి ఒకసారి తల్లిదండ్రులు చూడడానికి వస్తే ఒప్పుకోరు, అవునా? ఇప్పుడు గుర్తుకొచ్చామా నీకు అంత తల్లిదండ్రులు? దేవుడి విషయంలోకి వచ్చేసరికి ఇష్టం వచ్చినట్టు చేస్తారు. అలాగే శ్రమలు వచ్చినప్పుడు వ్యక్తులు ఏమవుతారు? వెంటనే అంగీకరించి ఈ స్వభావం ఎలా ఉంటుంది, ఈ హృదయ స్వభావం అంత వెంటనే వెంటనే అంగీకరించి మళ్ళీ వెంటనే తొలగిపోతారు, వెంటనే తొలగిపోతారు. ఏదో ఒక రేసు, ఏదో ఒక రేసు. ఏం చెప్తారు? మా ఇంటి దగ్గర పక్కన ఒక చర్చ్ బిల్డింగ్ ఉంది, అక్కడ అసలు ఎంత హుషారుగా ఉందో ప్రజలు, మంద కూడా అలా హుషారు చేద్దామని అడిగారు. హుషారు కోసం ఆ సగం గుర్తుంది. అలాగే కుదరదమ్మా, అది వాక్యానుసారం కాదన్నాం అనుకోండి, ఆల్రెడీ మనసులో ఏముంది, వెంటనే తొలగిపోవాలనుంది కదా, తొలగిపోతారు. ఏదో ఒకటి వెంటనే తొలగిపోతారు, అనేకమైన రిజల్ట్స్ పెట్టుకుంటారు హృదయంలో. చూడండి, శ్రమలో హింసలు దేవుడు అనుమతించడు. ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడు దేవుడు ఏం చేస్తాడు? శ్రమలో హింసలు అనేవి అనుమతిస్తాడు. ఇది ఒక ఆశ్చర్యంగా చూడవద్దు, ఎందుకని క్రీస్తు యొక్క శ్రమంలో పాలుబాగోసులుగా ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు. ఏ శ్రమలు లేకుండా, ఏ కష్టాలు లేకుండా ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళరు. అందుకే లోకంలో ఒక సామెత ఉంది. ఏ సామెత ఉంది? కంటతడి పెట్టిన వాళ్ళు అంటే ఎవరు ఉంటారా? కంటతడి పెట్టని వ్యక్తి అంటే ఎవరు ఉండరు. యేసుక్రీస్తు వారు సైతము పలుమార్లు ఏడవటం అనేది జరిగింది. శ్రమలు దేవుడు అనుమతిస్తాడు, వాటి కొరకు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలి? వాక్యం ద్వారా నిలబడేటట్టు సిద్ధపడాలి. సిద్ధపడాలంటే ఈ మొదటి రకం నేలలాగా ఉన్నారంటే అయిపోయినట్టే. మొదటి రకం నేల అలా వింటాం, అలా మర్చిపోవడం, జస్ట్ సభ్యులు లాగానే ఉంటారు, 8 సంవత్సరాలు నేను వింటూనే ఉంటారు, కానీ రక్షణలో మాత్రం ఉండే ప్రసక్తే లేదు. నెక్స్ట్ ముండ బదులు. ముండ్ల బొగ్గులు పడ్డ విత్తనాలు కొంచెం బెటర్ ముండ్ల బొగ్గుల వాళ్ళు. ఎందుకని ముండ్ల బొగ్గుల వాళ్ళు కనిపిస్తారు, కొన్ని సంవత్సరాలు కూడా కనిపిస్తారు, మంచి పేరు తెచ్చుకుంటారు ఫస్ట్ బాగా. కానీ మధ్యలో ఏమని వచ్చింది? శోధన. ఏమని శోధన వచ్చింది? నేను కూడా ధనవంతుడిగా ఉండాలి అనే శోధన వచ్చింది. వాక్యము ఎప్పుడైతే దురాశను కలిగిందో ఆ దురాశను బట్టి సాతానుడు శోధిస్తాడు. సమస్త కీడులకు మూలం ధనం అన్న విషయము మర్చిపోయి ధనాన్ని ప్రేమిస్తాడు. లోకంలో అందరిలా జీవిస్తున్నారు, నేను కూడా అలాగూ జీవించాలి. వారికి ఉన్న వస్తువులు, వారికి ఉన్నటువంటి భౌతికమైన దీవెనలు నాకు కావాలి అని ఆశిస్తాడు. ఆత్మీయ ఆశీర్వాదాలను తక్కువ చేసుకొని భౌతిక ఆశీర్వాదం వైపు చూస్తాడు. నేను కూడా ఇలాంటి స్థితిని కలిగి ఉండాలి, నాకు కూడా ఇలాంటి కారు కావాలి, ఇలాంటి బంగ్లా కావాలి, వారి ద్వారా నేను కూడా ఏ గొంతు లేకుండా మంచి స్థితిలో మంచి హోదాలో ఉండాలనేటువంటి శోధన వస్తుంది. యేసుక్రీస్తు వారికి కూడా వచ్చిందా? రాదు, వచ్చింది. తాను వచ్చిన 12 మర్చిపోయాడు. ఈ లోకరాజ్యాలు నీకు ఇస్తానన్నాడు అని సాతానుడు సింపుల్గా వాక్యం ద్వారా హెచ్చరించాడు యేసుక్రీస్తు వారు. లోకరాజ్యాలని ఏలడానికి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నట్టయితే పవిత్రమైనటువంటి బలి జరిగేదా? బలి జరిగేది కాదు. ఆ బలికి యేసుక్రీస్తు వారు అర్హుడయ్యేవాళ్ళు కాదు. ముందు తండ్రి మాట వినకుండా సాధారణ మాట విన్నట్టయితే మన పాపం నిమిత్తం చనిపోవడానికి ఆయన అర్హతను సాధించేవాడు, ఆసాధించేవాడు కాదు అది. చూడండి, కానీ యేసుక్రీస్తు వారు మనం మాదిరిగా తీసుకోవాలి. మొండ పొదలో పడినప్పుడు ఏమవుతుందంటే విత్తనం ఎదుగుతుంది కొంతకాలం, కొంతకాలం బాగా ఎదుగుతుంది. మొండ దగ్గరికి వచ్చేసరికి ఆగిపోయింది, అక్కడ స్టాప్. ఇది ఎదగడం ఉండదు, అటెండెన్స్ అయితే ఉంటుంది, గ్యాస్ అంతా దేని మీద ఉంటుంది? ధనం. నేను ధనికున్న వాళ్ళంటే ఏం చేయాలి? సమాజంలో మంచి
అందరూ నాకు దాసులుగా ఉండాలంటే, అందరూ నా మాట వినాలంటే, నా మాట విలువ రావాలంటే ధర్మం ఉండాలి అనే శోధన వస్తుంది. వాక్యం వింటాడే కానీ దేవుని కంటే ఎక్కువగా లోకంలో ఉన్న వాటిని ప్రేమించి ధనమోసంతో తను తాను పొడుచుకుంటాడు. ధనమోసంతో పొడుచుకుంటామనగా వీళ్ళు మోసపోతారు, సమయాన్ని వృధా చేసుకుంటారు, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. దేన్ని ప్రేమిస్తారు? దేవుని కంటే, దేవుని కంటే. లోకంలో ఉన్న వాటిని అంటే అందులో ధనం కూడా వచ్చింది, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారు. మొదటి నుంచి బాగానే ఉంటారు, మొదటి నుంచి దేవుడిని ప్రేమిస్తారు. కానీ అందుకే తాను నిలుస్తున్నాడో లేదో చూసుకోమంటున్నాడు పౌలు. ఎందుకని? ఎందుకు ఒకసారి నిలబడ్డా కదా, క్రీస్తులోకి వచ్చిన నిలబడ్డాగా దేవుడు నిలబెట్టాడుగా, కానీ అలాగే ఉంటారు నిలబడి పడిపోతాడు. ఖచ్చితంగా మన జీవిత పర్యంతం వరకు మన స్థితి ఎప్పుడు ఇలాగే ఉండింది అనుకోవద్దు. ఎప్పుడో ఒకరోజు లోకాన్ని ప్రేమించి పడిపోయే ప్రమాదం ఉంది, మరలా వెనక్కి తిరిగే అవకాశం ఉంది. ఇస్రాయేల్ యోధాలు తిరిగాడు వెనక్కి, పడిపోతారు శోధనలో. డబ్బు దొంగలించి అలవాటు ఉంది ఇస్రాయేల్ యోధాకి. ధనం చేత అపోస్తలులో ఒకటిగా ఉండవలసిన వాడు ధనాన్ని ప్రేమించి లోకాన్ని ప్రేమించి ఏం చేశాడు? మంచి స్థితిని కోల్పోయాడు. మనమేనంతే, శోధన వస్తుంది. డబ్బులు ఎప్పుడైతే ఎక్కువగా వస్తాయో మనకి, ఇంకా సంపాదించాలి, నేను ఇంకా ఒక స్థితిలో ఉంటే అందరూ నాకు లోపడతారు, అందరూ నాకు దాసులు అవుతారు అనే చెడ్డ ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, దేవుడు దాన్ని అనుమతించి వదిలేశాడు అనుకోండి. మనమే మనం బిజీ బిజీ బిజీ, ఏ బిజీ అయిపోతాం? డబ్బుతో బిజీ అయిపోతాం. ఇంక సంఘ సహవాసాన్ని మానేస్తాం. వీరు కూడా ముండ్ల పొగలు పట్ట విత్తనం వంటి స్వభావం, ముండ్ల పొగలు పట్ట విత్తనాలు వంటి స్వభావం. వీరు కొంతకాలం మాత్రమే కనబడతారు ఇందులో సహవాసంలో, తర్వాత లోపంలో కలిసిపోతారు. చూడండి, ఇలా ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి ఫిల్టర్ అయ్యి ఎంతమంది మిగులుతారు చెప్పండి. మనం ఇంకొక రాబోయే రోజుల్లో కానీ ఇప్పుడు కానీ ఒక 100 మందికి బాప్తిస్మ ఇచ్చామనుకోండి, ఎంతమంది పరలోకానికి వెళ్తారు? మొదటి రకం నేర స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారు. స్టార్టింగ్లో ఫిల్టర్ రాజ్యాల మీద విశ్వాసం లేనందున వీళ్ళు ఏమైపోతారు? స్పీడ్గా అంగీకరిస్తారు. బాప్తిస్మ తీసుకున్న వాళ్ళు ఇష్టం అయితే ఉంటారు, కానీ సహవాసంలో ఉండండి, విశ్వాసం ఉండదు. నెక్స్ట్ కొండల పొద్దులో పడ్డవారు విశ్వాసంగా ఎదుగుతున్నట్టు కనపడతారు. సడన్గా ధన మోసంతో తను తాను పోల్చుకుంటారు. ధనం వైపు తన దృష్టిని మరల్చి లోకాన్ని ప్రేమించి క్రీస్తు కృపలోంచి తొలగిపోతారు. ఇంకా మిగిలేదెవరు? సంఘంలో 4వ రకం నేల వాళ్ళు మాత్రమే ప్రభు వచ్చేంత వరకు ఉంటారు. 4వ రకం నేల ఎవరు? మంచి నేల అని చెప్తున్నాడు. మంచి నేల అంటేనే వారి హృదయం ఎలా ఉంటుంది? యోగ్యమైన మనసుతో అంటాడు, మంచి మనసుతో. చూడండి 15వ వచనం, మంచి నేల నుండి విత్తనమును కోరిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యమును విని దానిని అవలంబించి ఓపికతో ఫలించుకోరు. ఓపికతో అంటే అర్థమైంది. మధ్యలో శోధన రావచ్చు, హింసలు రావచ్చు, శ్రమలు రావచ్చు, అయినప్పటికీ దేవుడు వాటిని తీసివేస్తాడనే విశ్వాసంతో కొనసాగుతారు. ఓపిక ఎందుకు ఉండాలి? మధ్యలో శోధనలు వస్తాయి, అవన్నీ దేవుడే తీసేస్తాడని విశ్వాసంతో కొనసాగేవాళ్ళు ఎవరు? ఫలిస్తారు. మంచి నేల నుండి విత్తనం వంటి వారు, వారు ఫలిస్తారు. వీరు యోగ్యమైన మంచి మనసు కలిగిన వారు. యోగ్యమైన అంటే విని మారు మనసు పొందేటువంటి హృదయం, గ్రహించి విని మారు మనసు పొందుతారు అన్నమాట. విని గ్రహించి మారు మనసు పొంది ఫలించేవారు. వారి ఎటువంటి హృదయం? యోగ్యమైన మంచి మనసు. అంటే హృదయాన్ని పవిత్రంగా ఉంచుకుంటారు. అంటే వీరికి ఏముండవు, అంతకుముందు ఏంపోయని చెప్పే కదా, అసూయ కానీ, గర్వం కానీ, యథార్థత లేకపోవడం కానీ, అశ్రద్ధ కానీ, దురాభిమానం కానీ ఏమీ ఉండవు. యేసు క్రీస్తు వారికి ప్రథమ స్థానం ఇస్తారు, వేరే ఎవరిని కూడా ప్రేమించరు. దేవుడికే ప్రథమ స్థానం ఇస్తారు, దురాభిమానాలు అనేవి ఉండవు. దేవుడు రాజ చరిత్రను చల్లండి వెంటనే వారు ఏం చేస్తారు? యోగ్యమైన మనసుతో హత్తుకొని పట్టుకుంటారు, వాక్యం గురించేంత వరకు అభ్యాసం చేస్తూ ఉంటారు. అభ్యాసం చేస్తూ ఉన్నప్పుడు వారు ఏమవుతారు? వారిలో ఉన్న స్వభావము మారుతూ ఉంటుంది. మారుతూ అంటే ఏంటి? యేసుక్రీస్తు వల్లే ప్రవర్తిస్తారు, ఇంకా మెరుగు చెందుతూ ఉంటారు. యేసుక్రీస్తు వల్లే ప్రవర్తించడానికి
ప్రయత్నిస్తూ ఉంటారు. మంచి నేల అంటే నిజాయితీ, మంచి హృదయం కలిగిన వారు. నిజాయితీ ప్లస్ అంటే నిజాయితీ అంటే ఏంటి, ఒకరు చూస్తే ఒకలాగా, చూడబోతే ఒకలాగా ఉండరు. వీళ్ళు దేవుడు చూస్తున్నాడు అంతే, మనుషులు చూస్తున్నారని ప్రవర్తించరు. అన్ని చోట్ల దేవుడు సర్వంతరి, అవి దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి అన్ని చోట్ల ఒకేలాగా ప్రవర్తిస్తారు. దేవుడు చూస్తున్నాడనే భయంతో ఉంటారు. నిజాయితీ ప్లస్ మంచి హృదయం అంటే పవిత్రంగా ఉంచుకుంటారు హృదయాన్ని. హృదయశుద్ధి కలవారు ధన్యులు, దేవుడిని చూచేవారు. వారు ఏం చేస్తారు, దేవుడిని చూచేవారు. హృదయశుద్ధి కలిగి ఉండటం అంటే ఏంటి, హృదయంలో ఎటువంటి కల్మషం అనేది ఉండకూడదు. అటువంటి వారు దేవుడిని చూస్తారంటే అర్థం ఏంటి, వాక్యం ద్వారా దేవుడిని చూస్తారు. వాక్యాన్ని వింటారు, మార్మన్స్ పొందుతారు, గ్రహిస్తారు, వారు ఆత్మీయంగా ఎదుగుతారు. ఇది నాలుగో రకం నేల అన్నమాట.